ఎవరైతే తమ శరీరాన్ని సూక్ష్మంగా పరిశీలించగలుగుతారో సూక్ష్మంగా మైక్రోలెవెల్లో వారందరూ ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారు కావచ్చు ప్రత్యేక పరిజ్ఞానానికి సంబంధించి వారు చెప్పిన ఒక అధ్యాయాన్ని ఈరోజు నేను మీ ముందుంచుతాను ఇలా వారు దాదాపు నలభై అధ్యాయాలు చెప్పారు వాటి నుండి ఒక అధ్యాయం మీద నేను మీతో చర్చిస్తాను వాగ్భటులంటారు ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తుల చికిత్స అవసరమున్న రోగాల విషయంలో అంటే దారుణమైన రోగాలు క్యాన్సర్ గాని అర్థరైటిస్ గాని డయాబెటీస్ గాని వాటి విషయంలో వారంటారు భగవంతుడు ప్రకృతి ఇటువంటి తీవ్రమైన రోగాల చికిత్సను కూడా మీకు మీరు చేసుకునే విధమైనటువంటి ఏర్పాటును మీకు ప్రసాదించాయి దీనికి సంబంధించి వారొకచోట చోట వ్రాస్తారు ఈ సమస్త బ్రహ్మాండంలో ఈ మొత్తం ప్రకృతిలో ఎన్నో పదార్థాలు ఒకేసారి వాత పిత్త కఫ మూడు దోషాలను తగ్గించగలిగేవై ఉంటాయి ఒకేసారి ప్రకృతిలో కొన్ని పదార్థాలు మాత్రం వాతపిత్త కఫాలు మూడింటినీ సక్రమంగా ఉంచగలుగుతాయి కొన్ని పదార్థాలు వాతాన్ని చక్కగా ఉంచుతాయి మరికొన్ని పదార్థాలు పిత్తాన్ని చక్కగా ఉంచుతాయి ఇంకొన్ని పదార్థాలు కఫాన్ని చక్కగా ఉంచుతాయి వాతాన్ని సక్రమంగా ఉంచడానికి మీ ఇంట్లో ఉండే పదార్థం తైలం నూనె మీ వంట నూనె మీరు వంటకు ఉపయోగించే నూనె వారంటారు ఈ నూనె మీ వాతాన్ని సమభావంతో ఉంచగలదు సమస్థితిలో ఉంచగలదు వాతాన్ని పెరుగనివ్వదు అయితే వారు ఒక మాటను గట్టిగా చెబుతారు నూనె అంటే శుద్ధమైన నూనె ఇలా శుద్ధమైన తైలము అని వారు మూడున్నర వేల సంవత్సరాల క్రితం వ్రాశారు నేటి పరిభాషలో శుద్ధమైన తైలము అనే పదం యొక్క అర్థాన్ని తీసుకుంటే గానుగ నుంచి నేరుగా తీయబడిన తైలం ఏమీ కలపనటువంటి స్వచ్ఛమైన తైలం ఏదైనా మెషీన్తో తీయబడినా కేవలం తైలం అందులో ఏమీ కలపనిది అంటే నాన్ రిఫైన్డ్ తైలం నాన్ రిఫైండ్ నూనె మీరు నూనెను తీసుకుంటున్నారు అంటే వాగ్భటును నివేదించేదేమిటంటే మీరు శుద్ధమైన నూనెనే తీసుకోవాలి అంటే రిఫైండ్ నూనెను మీరు వాడకూడదు డబల్ రిఫైండ్ నూనెను తీసుకోకూడదు ఇప్పుడు మీరు అడుగుతారు ఎందుకు తాగకూడదు డాక్టర్ గారు రిఫైండ్ నూనెను తీసుకోమని డబల్ రిఫైండ్ నూనెను తీసుకోమని చెబుతారు కదా అలా తీసుకుంటేనే గుండె జబ్బులు రావు అని చెబుతుంటారు కదా ఈ రిఫైన్డ్ నూనెను ఎలా రిఫైన్ చేస్తారో నేను పరిశీలించి చూశాను మీకూ అవకాశం దొరికితే మీరూ చూస్తే మంచిది ఏ నూనెనైనా రిఫైన్ చేయడానికి ఆరు నుంచి ఏడు కెమికల్స్ వాడతారు అదే డబల్ రిఫైన్ చేయడానికి నుంచి పదమూడు కెమికల్స్ వాడతారు ఆ కెమికల్స్ అన్నీ ద్వారా ప్రయోగశాలలో తయారు చేయబడ్డవి భగవంతుని ద్వారా తయారు చేయబడిన కెమికల్ ఏది నూనెను రిఫైన్ చేయడానికి పనికిరాదు భగవంతుడిచ్చిన అంటే ప్రకృతి సిద్ధమైన దానిని ఆంగ్లంలో ఆర్గానిక్ అంటారు నూనెను శుద్ధి చెయ్యడానికి ఏ ఆర్గానిక్ కెమికల్ కూడా లేదు ప్రపంచంలో ఒక్క కెమికల్ కూడా లేదు నూనెను రిఫైన్ చేయడానికి ఉపయోగించే కెమికల్స్ అన్నీ ఇనార్గానిక్ కెమికల్సే ఈ ఇనార్గానిక్ కెమికల్సే ప్రపంచంలో విషాన్ని తయారు చేస్తాయి వాటి కాంబినేషన్ రాను విషతుల్యమే అవుతుంది నేటి సమాజంలో మోడర్నిజం పేరుతో ఆధునికత పేరుతో మీరు జీవితానికి చెందిన పలు రంగాలలో వాడుతున్న ఇనార్గానిక్ కెమికల్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఏ స్థితికి చేరుస్తాయంటే అవి క్రమక్రమంగా మీ శరీరంలో వాటంతటవే విషాన్ని ఉత్పత్తి చేసే స్థితికి చేరుస్తాయి అందుకే రిఫైన్డ్ ఆయిల్ను డబల్ రిఫైన్డ్ ఆయిల్ను పొరపాటున కూడా తీసుకోకండి వాగ్భటులంటారు జీవితాంతం వాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలంటే జీవితాంతం అన్నిటికంటే సరళమైన చికిత్స తైలంతోటి చేసేదే వారు శుద్ధమైన నూనెను తినమని చెబుతారు శుద్ధమైన నూనె అంటే గానుగ నుంచి నేరుగా తీయబడ్డ నూనె ఇప్పుడు మీ మనసులో రెండు ప్రశ్నలు వెంటనే పొడతాయి మొదటిదేమిటంటే శుద్ధమైన నూనె వాసన ఎక్కువగా ఉంటుంది అవును సూటిగా ప్రశ్న ఇక రెండవ ప్రశ్న శుద్ధమైన నూనె జిగురు జిగురుగా ఉంటుంది చిక్కగా ఉంటుంది జిగురుగా ఉంటుంది ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది మేము భారతీయ శాస్త్రజ్ఞులతో ఈ శుద్ధమైన తైలాన్ని పరిశోధింపచేస్తే అంటే దీనిమీద రీసెర్చ్ చేయిస్తే తెలిసినదేమిటంటే నూనెలోని ఆ జిగురుతనమే ఆ నూనె యొక్క ముఖ్యమైన అంశం నూనెలో ఎన్నో ఉంటాయి నేను మీకు మొదటి రోజే చెప్పాను కదా మట్టిలో ఏ విధంగా అయితే మైక్రోన్యూట్రియంట్స్ సిలికాన్ కాల్షియం ఐరన్ కోబాల్ట్ ఇలా ఉంటాయో అలాగే నూనెలో కూడా ఎన్నో ఉంటాయి అలా ప్రతి పదార్థంలోనూ ఉంటాయి ఈ నూనెలోని ముఖ్యమైన భాగం ఆ జిగురుదనమే ఈ నూనె నుంచి ఆ జిగురుదనాన్ని వేరు చేస్తే గ్రహించినదేమిటంటే అసలు నూనె మిగలలేదు అసలు నూనెను ఎందుకోసం తింటారో అది అందులో లేనేలేదు ఆ అంశమే మటుమాయమైపోయింది ఆ తరువాత ఈ నూనెలో వాసన వస్తూ ఉంది కదా మేము చూసిందేమిటంటే ఆ వాసనయే దాని ప్రోటీన్ కంటెంట్ నూనెలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి మీరు చూశారు కదా ఏ విధంగా అయితే పప్పులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయో పప్పులో ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి భగవంతుడిచ్చిన ప్రకృతి సిద్ధమైన ప్రోటీన్స్ ఈ పప్పుల తరువాత రెండవ స్థానంలో ప్రోటీన్స్ అత్యధికంగా లభించేది నూనెలోనే మీకు నూనెలో ఏ వాసనైతే వస్తుందో ఆ వాసనయే దానిలో ప్రోటీన్ కోసం ఉన్న ఆర్గానిక్ కంటెంట్ నూనెలలో నాలుగైదు రకాల ప్రోటీన్స్ ఉంటాయి మీరు దాని నుండి ఆ వాసనను వేరుచేయడంతోటే దానిలో ఉన్న ప్రోటీన్ అంశం అంతమైపోతుంది ఇప్పుడు వాసన వేరు చేయడంతో దానిలో ఉన్న ప్రోటీన్స్ పోతాయి ఇక దానిలో ఉన్న జిగురును తీసేయడంతో దానిలోని ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి ఇక ఈ రెండు పదార్థాలు మాయమైతే అది ఇక నూనె కాదు నీళ్లే ఒక రకంగా అందుకే వాగ్భటాచార్యులు సూత్రాన్ని వ్రాశారు జీవితాంతం మీరు వాతరోగాలకు చికిత్స చేయదలుచుకుంటే ఉత్తమమేమిటంటే మీరు శుద్ధమైన తైలాన్ని తీసుకుంటే మీకు వాతం యొక్క చికిత్స యొక్క అవసరమే ఉండదు నేను మీకు మొట్టమొదటి రోజే చెప్పాను రోగాలలో అత్యధిక శాతం వాతానికి సంబంధించినవే అన్నిటికంటే ఎక్కువ రోగాలు ఈ మోకాళ్ల నొప్పులు నడున్నొప్పి ఎముకల నొప్పులు ఇవన్నీ ఎలాగూ వాతానికి చెందిన రోగాలే అన్నిటికంటే భయంకరమైన వాతరోగం హార్ట్అటాక్ గుండెనొప్పి అన్నిటికంటే భయంకరమైన వాతరోగము పారాలిసిస్ అలాగే వాతానికి చెందిన మరో భయంకరమైన రోగం బ్రెయిన్ డ్యామేజ్ కావడం ఇలా మనం ఎదుర్కొనే దారుణమైన రోగాలన్నీ వాతం పూర్తిగా తగ్గిపోవడం వల్లగాని లేదు వాతం చెడిపోవడం వల్లగానీ కలిగేవే ఆ తరువాత నేను భారతదేశంలో ఈ రిఫైండ్ తైలం ఎప్పటినుంచి వాడుకలోకి వచ్చింది అన్న అంశాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను యాభై ఏళ్ల క్రితం ఎవ్వరికీ రిఫైండ్ తైలమంటే ఏమిటో తెలియదు గత ఇరవై ఇరవై ఐదేళ్లుగా మాత్రమే ఈ రిఫైండ్ ఆయిల్ వాడుకలోకి వచ్చింది దేశంలో కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చాయి కొన్ని విదేశీ కంపెనీలొచ్చాయి రెండూ కలిసి ఈ రిఫైండ్ ఆయిల్ వ్యవహారాన్ని వాడుకలోకి తెచ్చారు రిఫైండ్ ఆయిల్ ఆ రకంగా మంచిది ఈ రకంగా మంచిది అంటూ ఇప్పుడిది చాలా మంచిది అని వారు చెప్పినా ఎవరూ నమ్మకపోవడంతో వారు డాక్టర్లతో చెప్పించడం మొదలుపెట్టారు ఎంతో పెద్ద పెద్ద డాక్టర్లతో చెప్పించారు కొంతమంది డాక్టర్లు చెబుతూ ఉంటారు కదా ఎప్పుడూ రిఫైండ్ తైలాన్నే ఉపయోగించండి ఆ బ్రాండ్ నూనె ఉపయోగించండి ఈ బ్రాండ్ నూనె ఉపయోగించండి ఒకరంటారు సఫోలా మరొకరంటారు సన్ఫ్లవర్ ఇలా చెప్పే డాక్టర్లతో నేను మాట్లాడి చూశాను ముఖ్యంగా ముంబైలోని డాక్టర్లతో వారు ప్రతిసారి ప్రిస్క్రిప్షన్తో పాటుగా సఫోలా నూనె మాత్రమే వాడండి అని చెప్పడం మాత్రం మర్చిపోరు లేదు మరో బ్రాండు నూనె మాత్రమే వాడండి అని చెబుతూ ఉంటారు నేను వారిని అడిగాను డాక్టర్ గారు ఆ నూనెతో ఏమిటి మీకు సంబంధం మీరు ప్రతి పేషెంట్ తోటి సఫోలా నూనె మాత్రమే వాడండి అని చెబుతూ ఉంటారే నువ్వుల నూనె మాత్రమే వాడండి అని చెప్పరే కొబ్బరి నూనె మాత్రమే వాడండి అని చెప్పరే వేరుశనగ నూనె మాత్రమే వాడండి అని చెప్పరే ఈ సఫోల నూనె ఎక్కడ నుంచి వచ్చింది మన దగ్గర నువ్వుల నూనె ఉంటుంది కొబ్బరి నూనె ఉంటుంది వేరుశనగ నూనె ఉంటుంది కాని ఈ సఫోలా నూనె విషయమేమిటి దీనికి సమాధానంగా ఆ డాక్టర్ గారు మాత్రం చెప్పరు కాని ఆయన భార్య చెబుతుంది ఆ సఫోల ఆయన వస్తాడు కదా ఆయన ఒకసారి రెఫ్రిజిరేటర్ తీసుకువస్తాడు మరోసారి టెలివిజన్ తీసుకువస్తాడు ఒకసారి డాక్టర్ గారిని నన్ను కలిపి నేపాల్ యాత్ర చేయిస్తాడు మరోసారి నేను మా కుటుంబము పిల్లలతో సహా ఆఫ్రికన్ సఫారీ చూపిస్తాడు ఇది మొత్తం తతంగం కాబట్టి ఒక విధమైన కిక్ బ్యాక్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో డాక్టర్ గారికి లభిస్తూ ఉంది అందుకే డాక్టర్ గారు మీరు సఫోల నూనెనే వాడండి అని చెబుతూ ఉంటారు ఈ సఫోల నూనెను మేము ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి చూశాం రకరకాల బ్రాండ్స్కి చెందిన సన్ఫ్లవర్ ఆయిల్ను కూడా ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి చూశాం ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్కి చెందిన ఎంతో మంది డాక్టర్లు దీనిపై ఆసక్తి చూపించారు ఇదేదో గంభీరమైన విషయమే కదా దీనిలోని నిజానిజాలు తెలియాలి అని ఆ రీసెర్చ్ చేసి వారు బయటపెట్టిన విషయాలు నిజానికి చాలా విస్తారమైనవి వాటిమీద మాట్లాడాలంటే నెలల తరబడి మాట్లాడవచ్చు కాని ఒక్క మాటలో వాటి ఫలితాన్ని చెప్పాలంటే వాటి సారాంశాన్ని మాటలో మీకు చెబుతున్నాను నూనె నుంచి దాని వాసన ఎప్పుడైతే తీసివేయబడిందో అలాగే దానిలోని జిగురు ఎప్పుడైతే తీసివేయబడిందో దానిలో ఉన్న విలువైన అంశాలన్నీ కూడా ఆ నూనె కోల్పోతుంది ఇక డబల్ రిఫైండ్లో అయితే మిగిలేదేమీ ఉండదు డబల్ రిఫైండ్ అనేది కేవలం ఒక డొల్ల అందులో అసలేమీ లేదు మీరు దానిని తీసుకుంటే నూనె ద్వారా మీ శరీరానికి ఏదైతే అందాలో అది ఏది అందదు మీరు అడగవచ్చు ఇంతకీ నూనె ద్వారా మన శరీరానికి అందేదేమిటి అని నేను మళ్లీ మళ్లీ మీ దృష్టికి తీసుకువస్తున్నాను హెచ్డిఎల్ డిఎల్ హైడెన్సిటీ లిపోప్రోటీన్ ఇది నూనెల నుంచే మీ శరీరానికి లభిస్తుంది నిజానికి అది తయారయ్యేది లివర్లో అయితే నూనె తిన్నప్పుడే మీరు తినకపోతే అది తయారు కాదు కాబట్టి మీరు శుద్ధమైన నూనెను తీసుకుంటే మీ లివర్ సహకారంతో మీ శరీరంలో హెచ్డిఎల్ ఎక్కువ మోతాదులో ఉత్పన్నమవుతుంది నేటి రీసెర్చ్ ప్రకారం ఈ హెచ్డిఎల్ మాత్రమే వాతాన్ని కంట్రోల్ చేయగలిగేది హెచ్డిఎల్ మాత్రమే కనుక ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్న ఈ హెచ్డిఎల్ మూడున్నర వేల సంవత్సరాల క్రితం వాగ్భటుని పరిశోధనల ఫలితంగా తెలిసిన విషయం ఒకటే మీరు శుద్ధమైన నూనెను తీసుకుంటే మీలో హెచ్డిఎల్ తగు మోతాదులో ఉంటుంది హెచ్డిఎల్ తగిన విధంగా ఉంటే మీకు జీవితంలో ఎప్పుడూ హార్ట్అటాక్ రాదు మీరు నిశ్చింతగా జీవితాంతం గడపవచ్చు మరొక ముఖ్య విషయం ఈ ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు మిత్రులపై నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చూశాను ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో మా మిత్రులు కొందరున్నారు నేను వారితో అన్నాను బాబు మీరు చికిత్స చేయించుకోవాలనుకుంటే వాగ్భటుని చికిత్సను అనుసరించండి వారు సరేనన్నారు మీరు డాక్టర్ని సంప్రదించడం ఆపండి అన్నాను సరే ఆపుతామన్నారు వారు ఇలా మా మిత్రులలో కొలెస్ట్రాల్ సమస్య అత్యధికంగా ఉన్నవారు ట్రైగ్లిసరైడ్ సమస్య అత్యధికంగా ఉన్నవారు హైబీపీ సమస్య అత్యధికంగా ఉన్నవారు అటువంటి మిత్రులను కొందరిని సేకరించడం జరిగింది ఈ ప్రయోగాన్ని ఛత్తీస్గఢ్లోనే ఎందుకు చేశానంటే భారతదేశంలో కేవలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రమే పరిశుద్ధమైన తైలం ఈరోజుకీ లభిస్తుంది ప్రతి గ్రామంలోనూ నూనె తీసే గానుగలున్నాయి దానితో నూనె తేలికగా లభిస్తుంది అలాగే నువ్వులు కూడా విస్తారంగా లభిస్తాయి వేరుశనగ కూడా విస్తారంగా దొరుకుతుంది అందుకే అక్కడ ఈ ప్రయోగం చేయడం జరిగింది ఇలా మేము గత మూడు మూడున్నరేళ్లుగా చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఆ పని కొనసాగుతూ ఉంది ఇంకా మేమాపలేదు అలా మేము అందరిచేత ఈ రిఫైండ్ డబల్ రిఫైండు ఆపివేసి ఈ పరిశుద్ధమైన నూనెను వాడడం మొదలుపెట్టించాం ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటంటే మేము వారిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మూడేళ్ల క్రితం వారిపై చేసిన పరీక్షల రిపోర్ట్లను చూపెడితే చూడండి వారి కొలెస్ట్రాల్ లెవెల్ ఇంతుంది ట్రైగ్లిసరైడ్ లెవెల్ ఇంతుంది ఈ లెవెల్ ఇంతుంది ఈ లెవెల్ ఇంతుంది అని చూపెడితే ఆ రిపోర్టు చూసినవారంటారు ఈ స్థాయిలో ఇవి ఉన్నవారు ఎనిమిది పది రోజులను మించి బ్రతికే ఉండలేరు ఖచ్చితంగా హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు ఇంతకీ మీరెలా బ్రతికున్నారు అని డాక్టర్ గారు అడిగినప్పుడు వారి ప్రస్తుత రిపోర్ట్ని చూపెడితే వారు ఇప్పటి రిపోర్ట్ను చూసి ఇదొక మిరకిల్ అంటారు అక్కడ మిరకిల్ ఏమీ లేదు విచిత్రమేమీ లేదు వారు పరిశుద్ధమైన నూనెను తిన్నారు దానితో ఆ నూనెలోని అంశాలన్నీ పరిపూర్ణంగా వారి శరీరానికి లభించాయి అందుకే వారిలో ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ తగ్గాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే విఎల్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాయి వారి హెచ్డిఎల్ చాలా వేగంగా పెరిగింది బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గింది హార్ట్అటాక్ వచ్చే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయాయి ఇప్పుడు ఈ రంగంలో ఇంత పనిచేసిన తరువాత నాకు ఇప్పుడు ఎంత విశ్వాసం కలిగిందంటే వారిలో ఇద్దరికైతే హార్ట్లో దారుణమైన బ్లాకేజెస్ ఉండేవి ఇప్పుడు చెక్ చేయిస్తే ఆ బ్లాకేజెస్ కూడా ఉండవు రిపోర్ట్ ఇలా రావడంతో నేను వాగ్భటాచార్యులది చూసి గతానికి చెందిన విషయాలపై కూడా దృష్టి సారించాను మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల క్రితం మన ఇళ్లలో ఎన్నో వంటకాల కోసం ఎంతో నూనెను వాడుతూ ఉండేవారు నూనెతో పాటుగా నెయ్యిని అత్యధికంగా ఉపయోగిస్తూ ఉండేవారు నూనెను నెయ్యిని ఒకే కేటగిరీకి చెందినవిగా భావిస్తే అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం నిజానికి ఆయుర్వేద విజ్ఞానం ప్రకారం నూనె నెయ్యి వేరువేరు కేటగిరీలకు చెందినవి అయితే అవి రెండూ ఒకే కేటగిరీకి చెందినవిగా భావిస్తే మనం ఎన్నిసార్లు నెయ్యిని ఉపయోగించేవాళ్లం ఇళ్లలో పాయసం చేసినా హల్వా చేసినా నెయ్యి లేకుండా చేసేవారే కారు పప్పులో నెయ్యిని వాడేవారు రొట్టెలలో నెయ్యిని వాడేవారు కూరలలో నెయ్యిని వాడేవారు రకరకాల కూరలు నూనెలో తయారు చేసేవారు మీరొక్కసారి ఊహించండి ఎన్ని చోట్ల నెయ్యి 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 ఎన్ని చోట్ల నూనె 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 అటువంటిది నలభై ఏళ్ల క్రితం నా చెవులతో అయితే నేను వినలేదు నేను మా నాన్నగారిని అడుగుతూ ఉంటాను మీ కాలంలో హార్ట్అటాక్లు ఎంతమందికి వస్తూ ఉండేవి అని మా నాన్నగారంటారు మన కుటుంబంలో అయితే ఒక్కరికి రాలేదు బహుశా మీరూ నలభై ఏళ్ల క్రితం మీ కుటుంబాల విషయం కూడా గమనిస్తే ఒక్కరికి కూడా హార్ట్అటాక్ రాలేదని తెలుసుకుంటారు మనం మన రోజువారీ జీవితంలో అంతగా నూనెలు నెయ్యి వాడినా కూడా హార్ట్అటాక్ రాకపోతే మరి గత పది పన్నెండేళ్లుగా మనలో ఏ మార్పు వచ్చినందుకు ఇంతగా హార్ట్అటాక్లు వస్తున్నాయి మొన్న నాతో ఎవరో చెప్పారు పదిహేడేళ్ల పిల్లవాడు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు ఇక్కడ చెన్నైలో అపోలోలోనో ఎక్కడో ఇప్పుడు పదిహేడేళ్ల వయస్సులో మీకు బైపాస్ చేయవలసి వస్తుందంటే ఎంజియోప్లాస్టీ చేయవలసి వస్తుందంటే ఎంత బాధాకరమైన విషయం ఎన్నో రోజుల పరిశీలన తరువాత తేలిన విషయం ఏమిటంటే ఇటువంటి బాధాకరమైన పరిస్థితికి కారణం రిఫైన్డ్ ఆయిల్సే డబల్ రిఫైన్డ్ ఆయిల్సే కనుక వాగ్భటుని సూత్రాన్ననుసరించి అనుసరించి నేను మీకు విన్నవిస్తున్నాను మీరు జీవితాంతం వాతరోగాల నుంచి దూరంగా ఉండాలంటే శుద్ధమైన నూనె తీసుకోండి శుద్ధమైన నూనెను వాడండి ఇప్పుడు వెంటనే మీ నుంచి కదిలే మరో ప్రశ్న మరి చెన్నైలో అది దొరకదు కదా ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువంటూ ఏమీ లేదు అర్థశాస్త్రం చెబుతుంది మీరు డిమాండ్ను ముందుంచండి సప్లై అదే జరుగుతుంది రిఫైన్డ్ ఇంకా డబల్ రిఫైండ్ నూనెలు దొరుకుతున్నాయంటే శుద్ధమైన నూనె కూడా ఇక్కడే తప్పకుండా దొరుకుతుంది ఇక్కడ కూర్చున్న వారందరూ ఈ రోజు నుంచి శుద్ధమైన నూనెనే తీసుకుంటాము అని దృఢంగా సంకల్పించుకుంటే రేపటి నుంచి చూడండి ఇక్కడ ఎన్నో ఆయిల్ మిల్స్ మొదలవుతాయి నూనె తీసే మెషీన్లు మొదలవుతాయి ఇప్పుడు గానుకను మొదలు పెట్టడం చాలా తేలికైన విషయం ఒకప్పుడు గానుగను ప్రారంభించాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం ఇప్పుడు కేవలం ఇరవై ఇరవై ఐదు వేలలోనే ఒక చిన్న మెషిన్ వస్తుంది ఆ మెషిన్ ద్వారానే అన్ని నూనెలను మనం తీయవచ్చు వేరువేరు మెషిన్లను పెట్టుకోవలసిన పనిలేదు మీరు కావాలంటే గానుగనే పెట్టుకోవచ్చు పద్దెనిమిది ఇరవై వేలలో వచ్చేస్తుంది ఎద్దుతో నడిచే గానుగ ఇప్పుడది పెద్దగా ఖర్చుతో కూడుకున్నదేమీ కాదు చాలా తేలికగా దాని నుంచి నూనె వస్తుంది అందుకే మీరు శుద్ధమైన నూనెను తీసుకోవడం మొదలుపెట్టండి రీసెర్చ్ ద్వారా తెలిసిన నిజాలను నేను మీకు చెబుతున్నాను నూనెలో జిగురు ఎంత ఎక్కువగా ఉంటే ఆ నూనె మీకు అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది నూనెలో వాసన ఎంత ఎక్కువగా ఉంటే ఆ నూనె మీకు అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది నువ్వుల నూనెను గురించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్లందరూ రీసెర్చ్ చేసి చెప్పేదేమిటంటే నువ్వుల నూనె డబ్బాను దగ్గర ఉంచుకోవడంతోటే కన్నీళ్లు రాలేదు అంటే ఆ నూనె నకిలీది అర్థం దాని నుంచి ఎంత ఘాటైన వాసన వస్తుందంటే ఇక కళ్ళూ మొక్క కారడం మొదలైపోతాయి అప్పుడే అది శుద్ధమైనది అనడానికి గ్యారంటీ కాబట్టి మీరీ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకోండి వాత రోగాలకు జీవితాంతం చికిత్స చేసుకోవాలంటే అందులో ముఖ్యంగా ఉపయోగపడేది నూనెలు మాత్రమే ఇక నూనెను ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది మీకెలాగూ తెలుసు ఆ విషయంలో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు కూరలలో ఎంత నూనె వాడాలి పప్పులో ఇంకా ఇతర వంటకాలలో ఎంత మోతాదులో నూనెను వాడాలన్నది మీకెలాగూ తెలుసు నేను గమనించాను మన భారతదేశంలో తిథుల ప్రకారం అనేక పండుగలూ పబ్బాలు జరుగుతూ ఉంటాయి రకరకాల పండుగలు పబ్బాలలో పలు రకాల పిండివంటలు వండుకోవడం ఆనవాయితీగా వస్తోంది నేను గమనించాను కొన్ని ప్రత్యేకమైన పండుగలలో ఒక ప్రత్యేకమైన నూనెను ఉపయోగిస్తున్నారు మరికొన్ని ప్రత్యేకమైన పండుగలలో మరొక ప్రత్యేకమైన నూనెను ఉపయోగిస్తున్నారు దాని వెనుక ఎంతో గొప్ప సైన్స్ ఉంది చాలా గొప్ప సైన్స్ ఉంది ఎంతో గొప్ప విజ్ఞానం ఆ విజ్ఞానం ఏమిటంటే ఇప్పుడు ఉదాహరణకు హోలీ దగ్గరలో వచ్చే పండుగలు చైత్రమాసంలో వచ్చే పండుగలు ఫల్గుణము చైత్రమాసాలలో వచ్చే పండుగలు ఫల్గుణము చైత్రమాసాలలో వచ్చే పండుగలలో ఏ ఏ పిండివంటకాలను చేస్తున్నారో మీరు వాటిని జాగ్రత్తగా గమనించి చూస్తే అవి ఆయా కాలానికి అత్యంత అనువైన వంటకాలై ఉంటాయి అలాగే దీపావళికి దగ్గరలో వచ్చే పండుగలలో ఎటువంటి ప్రత్యేకమైన పిండి వంటకాలు చేస్తున్నారో వాటి వెనుక ఎంతో లోతైన విజ్ఞానముంది ఎప్పుడైనా అవకాశం లభిస్తే ఈ ఒక్క విషయం మీదే చెబుతాను రకరకాల పండుగలలో మనం వండుకునే పిండి వంటకాలు మన శరీరంపై ఎటువంటి సత్ప్రభావాన్ని చూపిస్తాయి అనాంశం మీద మన ఋషులు మునులు ఎంతో జాగ్రత్తగా మన శరీరంలో రకరకాల ఋతువులలో ఏ ఏ అంశాలు ప్రకోపిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని పరిశోధించారు అంటే వేసవి కాలంలో మన శరీరంలో ఏవేవి ప్రకోపిస్తూ ఉంటాయి వర్షాకాలంలో మన శరీరంలో ఏవేవి ప్రకోపిస్తూ ఉంటాయి చలికాలంలో మన శరీరంలో ప్రకోపించేవేమిటి ప్రకోపించడమంటే వాతపిత్త కఫాలు ఈ మూడింటిలో ఆయా దోషాలను శాంతిపరచడానికి ప్రకృతి మనకు ఏ ఏ పదార్థాలనిచ్చిందో ఆ పదార్థాలనే ఆ సందర్భంగా చేసే వంటకాలలో వాడారు ఇప్పుడు మీకు ఇదే విషయాన్ని మరికొంత స్పష్టం చేస్తాను ఇది కొద్దిగా అవ్యక్తంగా అనిపిస్తూ ఉంది దీన్ని మరింత వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాను చలికాలంలో ఉన్న పండుగలలో మీరు చేసుకునే వంటకాలలో భుజించే పదార్థాల మోతాదు అత్యధికంగా ఉంటుంది దానిని బట్టి ప్రిపరేషన్ చేస్తారు ఇప్పుడు నువ్వులు తింటున్నారనుకోండి చలికాలంలో అత్యధికంగా నువ్వులు తింటారు నువ్వులతో రకరకాల వంటకాలు తయారు చేస్తారు మీరు గుజరాత్లో చూస్తే అడదియా అన్న పిండివంటకాన్ని చేస్తారు అడదియా ప్రపంచంలో బహుశా దీన్ని మించిన పిండివంటకం మరొకటి లేదేమో మినప్పప్పుతో దాన్ని తయారుచేస్తారు అలాగే రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు అయితే ఈ అన్నిటినీ పరిశీలించి చూస్తే ఇవన్నీ భారీ అయినవి బరువైనవి వీటిలో గురుత్వశక్తి ఎక్కువ ఉంది వాగ్భటులు ఒక పదాన్ని ఉపయోగించారు గురుత్వమున్న పదార్థాలు అంటే భారీగా ఉండే పదార్థాలు తేలికగా అరగవు నెమ్మది నెమ్మదిగా అరుగుతాయి మినపప్పుతో చేసిన అడదియా అయితే తేలికగా అరగదు అలాగే నువ్వులతో చేసేవి కూడా తేలికగా అరగవు అయితే మనం ఏ రోజుల్లో వీటిని తింటున్నామో ఆ రోజుల్లో తేలికగా అరగని పదార్థాలను తీసుకోవడమే మంచిది క్రమక్రమంగా అరిగే పదార్థాలు నెమ్మదిగా అరిగే పదార్థాలు ఎందుకు ఇది చలికాలం చలికాలంలో శరీరంలో పిత్తము కొద్దిగా తక్కువగా ఉంటుంది వాతం ఎక్కువగా ఉంటుంది కఫం అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది చలికాలంలో ఇప్పుడు కఫం ఎక్కువగా ఉంది అంటే దాని ప్రభావం నేరుగా జఠరాగ్నిపై పడుతుంది ఈ కఫం యొక్క ప్రభావం వల్ల జఠరాగ్ని కొద్దిగా మందగిస్తుంది కొద్దిగా వేసవికాలంలో అది ఎంతగా ప్రజ్వలిస్తూ ఉంటుందో అంతగా ఉండదు మీ జఠరాగ్ని మందగించి ఉంటే కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటే మీరు తీసుకునే ఆహారం కూడా నిదానంగా అరిగేదై ఉండాలి జఠరాగ్ని యొక్క వేగం దానికి సరిపడే విధంగా మీరిలా అర్థం చేసుకోవచ్చు జఠరాగ్ని యొక్క వేగం తక్కువగా ఉంటే అది అరిగించవలసిన పదార్థం కూడా నెమ్మదిగా అరిగేదై ఉంటే మంచిది అందుకే ఎంతో ఆలోచించి ఇవి నిశ్చయించారు చలికాలంలో నువ్వులు తినాలి చలికాలంలో వేరుశనగ తినాలి చలికాలంలో బెల్లం ఎక్కువగా తింటారు చలికాలంలో నెయ్యి అత్యధికంగా తీసుకుంటారు మీరు తరచుగా వైద్యుల దగ్గర విని ఉంటారు మీరు ఆరోగ్యాన్ని సరిచేసుకోవాలంటే ఈరోజులే అందుకు తగినవి అంటే అన్నీ కడుపు నిండా తినాలి కూడా ఈ రోజుల్లో అన్ని పదార్థాలను పరిపూర్ణంగా ఇస్తాడు నువ్వులు వచ్చేది ఈ నెలల్లోనే వేరుశనగ వచ్చేది ఈ నెలల్లోనే శనగలూ కొత్తగా వచ్చేది ఈ నెలల్లోనే అందుకే బాగా తిండి తినడానికి ఈ చలికాలమే అనువైనదిగా భావించబడుతూ ఉంటుంది ఆ మంచి తిండి కూడా గురుత్వం కలిగినది గురుత్వం కలిగినది అంటే నెమ్మది నెమ్మదిగా పచనమయ్యేది ఇలా ఎంతో గొప్పగా మేళవించి మన పూర్వీకులు ఈ వంటకాలను మన పండుగలతో జోడించారు వేసవికాలంలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది వేసవికాలంలో మీ పైత్యం ప్రకోపించి ఉంటుంది అగ్ని తీవ్రంగా ఉంటుంది అందుకే త్వరగా అరిగే పదార్థాలను మీరు తీసుకోవాలి అదే వర్షాకాలంలో సమంగా ఉంటాయి పైత్యం బాగా తక్కువగా ఉంటుంది అందుకే వర్షాకాలంలో చాలా తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతారు ఎందుకంటే ఆ కాలంలో పిత్తం చాలా తక్కువగా ఉంటుంది చాలాసార్లైతే వర్షాకాలంలో ఒక పూటే తింటే మంచిది అని చెబుతూ ఉంటారు ఇక జైన సమాజానికి చెందిన వారికైతే ఎలాగూ తెలుసు వర్షాకాలం ఆహారంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకు ఏ ఆహార పదార్థాల్లో నీరు ఎక్కువగా ఉంటుందో అటువంటి ఆహార పదార్థాలను మీరు తీసుకోకూడదు ఎందుకంటే శరీరంలోనే నీరు అప్పటికే ఎక్కువగా ఉంటుంది ప్రకృతిననుసరించే శరీరం పనిచేస్తూ ఉంటుంది అందుకే వర్షాకాలంలో జైన సంతులు మహాత్ములు చెబుతూ ఉంటారు పచ్చటి ఆకుకూరలను తినకండి పచ్చటి కాయగూరలను తినకండి వగైరా వగైరా ఎందుకంటే పచ్చటి ఆకులతో కూడిన కాయగూరలన్నిటిలోనూ నీరు పుష్కలంగా ఉంటుంది వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల అప్పటికే శరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీరు ఎక్కువ నీటి ప్రభావానికి లోనవుతారు నీరు ఎక్కువగా ఉంటేకూడా మంచిది కాదు నీరు తక్కువైనా మంచిది కాదు అందుకే సాధువులూ సంతులూ చెప్పేదికూడా విజ్ఞానశాస్త్రానికి చెందిన విషయాలనే చెబుతారు అయితే తేడా అల్లా మన మనసులో ఎందుకూ అన్న ప్రశ్న బాగా ఉంది అందుకే ఎందుకూ అన్న ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం లభించనంతవరకు ఎవ్వరూ ఆ మాటను వినరూ పాటించరు కనుక మన దేశంలో వాగ్భటుని అనుసరించి వాతం యొక్క చికిత్స సక్రమంగా జరగాలి అంటే శుద్ధమైనటువంటి తేలాన్ని తీసుకోవాలి ఇది ఒక సూత్రం రెండవ సూత్రం వారంటారు పిత్తం యొక్క చికిత్స కోసం మీ పిత్తం జీవితాంతం